నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలా? నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలన్నా లేదా నువ్వు క్షేమంగా బ్రతకాలన్నా నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. అదేంటంటే, ఎవరిని అంటున్నానండి, ఈ మాట చెప్పినందుకేనా బైబిల్ కాల్చేశారు? ఈ మాటలు చెప్పినందుకేనా ఇదే జిల్లాలో బైబిల్ పంచుతున్న వారిని అడ్డగించి వారి దగ్గర ఉన్న బైబిల్ అని లాక్కొని రోడ్డు మీద వేసి కుప్పగా పోసి పెట్రోల్తో నిప్పంటించింది ఈ మాట చెప్పినందుకేనా? ఇదేంటండి, ఏంటి ఇంత ఘోరమా? అంటే నీకు ఇష్టం లేదా? నీ తల్లిని తండ్రిని సన్మానించడం నీకు ఇష్టం లేదా? ఈ మంచి మాట చెప్పటం నీకు నచ్చదా? ఈ మాట మరి ఏ మాట? నీకు తీసుకెళ్లి వదిలేరా వృద్ధాశ్రమంలో అంటే అప్పుడు దీన్ని కళ్ళకత్తుకుంటావా? రోడ్డు మీద పడాయి అంటే బాగుండేది అప్పుడు? నరహత్య చేయవద్దు అని చెప్పింది కదా, వ్యభిచరించవద్దు అని చెప్పింది కదా బైబుల్, దొంగిలింత వద్దు అని చెప్పింది కదా బైబుల్, నీ పొరుగు వాడి దగ్గర ఏది ఆశించకూడదు అని చెప్పింది కదా. ఈ మాటలు ఉన్నందుకేనా బైబుల్ బ్యాన్ చేయాలంటున్నావు? ఈ మాటలు చెప్పినందుకేనా బైబుల్ కాలుస్తున్నావు? బైబుల్ పంచొద్దు అంటున్నావు? నీకు పర్మిషన్ ఉందని అడుగుతున్నావు? ఎందుకండి బైబుల్ కోసం ఇంతగా ఆరిపోసుకుంటున్నారు? వీళ్ళందరూ చూస్తున్నారు అదే అనిపిస్తుందండి. ఎందుకు? ఏం చేసింది బైబుల్? మంచిని బోధించింది, మంచిని చెప్పింది, సంస్కరించింది, మంచిగా బ్రతుకురా అన్నది, నీ తల్లిదండ్రులు గౌరవించురా, నీకు క్షేమం కలుగుతుంది అన్నది, నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావురా అంటుంది. ఇదికే కావచ్చండి, లేపుకుంటూ వెళ్ళిపోతున్నాడు 2 ఏళ్ల నుంచి, లక్ష లక్ష లక్షలుగా లేపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? ఎవడు వింటాడు? ఎవడు మారతాడు? ఇది కేవలం ఇక్కడే కాదు, ప్రపంచానికి పట్టిన రోగం ఇది. ప్రపంచానికి వచ్చిన రోగం, ఏ దేశం బాగుందని, ఏ దేశం బాగుంది, ఏ దేశంలో ఉన్న యవనస్తులు బాగున్నారు, ఏ దేశంలో ఉన్నటువంటి పురుషులు బాగున్నారు, స్త్రీలు బాగున్నారు, ఎవరండి బాగున్నారు? ఎక్కడున్నాయండి నైతిక విలువలు? ఎక్కడున్నాయండి మానవతా విలువలు? ఎక్కడుందండి మనుషులు మంచి? చచ్చిపోయింది.